మృణాల్ ఠాకూర్ ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలో ఈమె పేరే వినిపిస్తోంది. ఇంత బిజీలో ఉన్న అమ్మడికి కొత్త ఆఫర్స్ ఆగటం లేదట. ఇప్పుడు కొత్తగా మరో ఛాన్స్ వచ్చి పడింది. టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మొదటి రెండు సినిమాలతోనే బ్లాక్ బస్టర్లు అందుకున్న మృణాల్ ఠాకూర్ అవకాశాల విషయంలో ఆచితూచి అడుగులు వేయటం తనకు మేలు చేస్తోంది. సీతారామం తర్వాత హాయ్ నానాలో పాప తల్లిగా నటించిన దాని ప్రభావం ఆఫర్ల మీద పడలేదు. సరికదా పర్ఫార్మెన్స్ పరంగా ఇంకో కోణాన్ని కొత్తగా పరిచయం చేసింది. అందులోనూ దుల్కర్ సల్మాన్, నాని లాంటి టాలెంటెడ్ హీరోల సరసన జోడీ కట్టడం చాలా ప్లస్ అయ్యింది. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్లో భార్యగా మంచి స్కోప్ ఉన్న పాత్రనే దర్శకుడు పరశురామ్ డిజైన్ చేశారట. ఇదిలా ఉండగా దర్శకుడు హను రాఘవపూడి హీరో ప్రభాస్ కాంబోలో తెరకెక్కబోయే భార్య పానిండియా మూవీలో మృణాల్ని తీసుకునే ఆలోచన జరుగుతున్నట్లు ఇన్సైడ్ టాక్. సీతారామంలో ఆమెను చాలా బాగా చూపించిన హను మరోసారి అలాంటి క్యారెక్టర్ ప్లాన్ చేస్తారని తెలిసింది. కథ లాక్ అయిపోయి ఫైనల్ స్క్రిప్ట్ స్టేజ్లో ఉన్న ఈ పీరియాడిక్ డ్రామాకు ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. విశాల్ భరద్వాజ్ ట్యూన్లను ఒకే చేసుకునే పనిలో టీం బిజీగా ఉంది. షూటింగ్కి ఇంకా చాలా టైం ఉండటంతో ప్రీ ప్రొడక్షన్ పనులను ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటున్నారు. ఇది కనుక లాక్ అయితే మృణాల్ ఠాకూర్ సుడి తిరిగినట్టే. చిరంజీవి విశ్వంభరలోనూ తీసుకున్నారని టాక్ ఉంది, కానీ యూనిట్ నుంచి అధికారిక కన్ఫర్మేషన్ రావటం లేదు. ఫోటోలు కూడా చెల్లెలుగా నటిస్తున్న హీరోయిన్లవి లీక్ అవుతున్నాయి, కానీ వాటిలో ఎక్కడా మృణాల్ లేదు. ఎటొచ్చి బాలీవుడ్లోనే సెటిల్ అవుదామని చూస్తున్న ఈమెకు కెరియర్ పరంగా మంచి బ్రేక్స్ తెలుగులోనే దక్కడంతో క్రమంగా హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యే ఆలోచన కూడా చేస్తుందట. గ్లామర్ షో చేయడానికి సిద్ధంగా ఉన్న సీతారామం దెబ్బకు మన దర్శకులు ఆమెను హోమ్లీగా చూపించేందుకే ఇష్టపడటం విశేషం. సక్సెస్ లేని డైరెక్టర్స్ అందరూ బ్యాగులు ప్యాక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్న రోజులు ఇవి. కానీ ఓ స్టార్ డైరెక్టర్ మాత్రం హిట్స్ లేకపోయినా బిగ్ ప్రాజెక్ట్స్ పట్టేస్తున్నాడు. మామూలుగా ఎంత పెద్ద దర్శకుడైనా సరే వరుస ఫ్లాపులు ఉన్నప్పుడు స్టార్ హీరోలు అంత సులభంగా అవకాశం ఇవ్వరు. ఒకప్పుడు గజనీ లాంటి బ్లాక్ బస్టర్తో సౌత్ను ఊపేసిన మురుగదాస్ తుపాకీ వరకు ఫామ్లోనే ఉన్నాడు. ఆ తర్వాత ట్రాక్ తప్పింది. రజనీకాంత్ పిలిచి మరీ దర్బార్ ఇస్తే అంచనాలు అందుకోలేదు. అంతకుముందు మహేష్ బాబు అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని డిజాస్టర్ని స్పైడర్ రూపంలో ఇచ్చాడు. ఇప్పటికే ఫ్యాన్స్ దాన్ని తరచూ తలుచుకుంటూనే ఉంటారు. శివకార్తికి ఎంతో ఒక ప్రాజెక్ట్ ఓకే చేసుకున్న దాస్కి ఏకంగా సల్మాన్ ఖాన్ నుంచి పిలుపు వచ్చింది. కిక్టో కోసం మురుగదాస్ని దర్శకుడిగా నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా ఎంపిక చేసుకున్నట్టు ముంబై అప్డేట్. గత కొంతకాలంగా జరుగుతున్న స్క్రిప్ట్ పనులు ఒక కొలిక్కి వచ్చాయట. రవితేజ కిక్ని 2014లో రీమేక్ చేసుకుని సల్మాన్ బాలీవుడ్లో పెద్ద హిట్ కొట్టాడు. అయితే తెలుగులో కిక్ 2 సూపర్ ఫ్లాప్ అయింది. దాంతో సాజిద్ ఆ కథ వర్కౌట్ కాదని గుర్తించి ఫ్రెష్గా ఇంకో సబ్జెక్టు తయారు చేసుకున్నాడు. తొలుత వేరే దర్శకుడితో అనుకుంటే సాధ్యపడ పోవటంతో చివరికి మురుగదాస్ని రంగంలో దించారట. రంజన్ విడుదలని టార్గెట్ చేసుకున్నట్టు తెలిసింది. ఈ లెక్కన ఎన్ని ఫ్లాప్లు ఉన్నా దాస్ని అదృష్టం ఏ స్థాయిలో వెంటాడుతుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆయనకి ఇది మొదటి హిందీ సినిమా కాదు. అంతకుముందు అక్షయ్ కుమార్, హాలిడే, అమీర్ ఖాన్, గజనీ, సోనాక్షి సినిమా, అఖీరా తీశారు. ఇప్పుడు కిక్ 2 నాలుగోది అవుతోంది. పూర్తి వివరాలు అధికారికంగా త్వరలో ప్రకటించబోతున్నారు. తమిళం హిందీలో బాగానే సక్సెస్ అందుకున్న మురుగదాస్ తెలుగులో మాత్రం మహేష్ బాబు చిరంజీవులకు చేదు ఫలితాలు ఇవ్వటం బ్యాడ్ లక్. శరణ్య ప్రదీప్ నిన్న మొన్నటి వరకు ఓ మామూలు నటి, ఇప్పుడు అంబానీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీతో ఈమె పేరు మారుమ్రోగుతోంది. అయితే ఈ మూవీ వల్లే ఈమెకి సమస్యలు వచ్చి పడ్డాయి.
ఫిదాలో సాయి పల్లవి అక్క పాత్రతో మంచి గుర్తింపు సంపాదించింది తెలుగు నటి శరణ్య ప్రదీప్. అక్కడి నుంచి ఆమెకు బోలెడన్ని అవకాశాలు వచ్చాయి. హీరో హీరోయిన్లకు అక్కగా, చెల్లిగా, ఫ్రెండ్ పాత్రలో ఆమె ఇప్పటికే బోలెడన్ని సినిమాలు చేసింది. మండేలా లాంటి సినిమాలో హీరోయిన్ తరహా పాత్రలోనూ ఆకట్టుకుంది. ఇటీవలే ఆమె అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలో అదిరిపోయే క్యారెక్టర్ చేసింది. ఇందులో పద్మ అనే పాత్రలో హీరోకు కవల సోదరిగా కనిపించింది శరణ్య. ఈ చిత్రంలో హీరో సుహాసును మించి హైలైట్ అయ్యింది శరణ్య క్యారెక్టర్. కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది, ఆమె వల్లే కథ మలుపు తిరుగుతుంది కూడా. కొన్ని సీన్లలో శరణ్య నటన ప్రేక్షకులతో క్లాప్స్ కొట్టిస్తుంది. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో విలన్ని తన్నే సీన్కి అయితే థియేటర్లో హోరెత్తిపోయాయి. ఇక ఈ చిత్రంలో శరణ్య ఒక బోల్డ్ సీన్ కూడా చేసింది. స్కూల్ ఆమెను వివస్త్రను చేసే సన్నివేశంలో ఆమె నగ్నంగా ఉన్నట్లు చూపిస్తారు. ఇలాంటి సన్నివేశాలు తెర మీద ఒకలా కనిపించినా ఒరిజినల్గా అలా ఉండదు. ఇలాంటి సీన్లు చేయాలంటే ఆర్టిస్టులకు గట్స్ ఉండాలి. శరణ్యను అందుకు అభినందించాలి. అయితే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వ్యూస్ కోసం ఈ సీన్ని చిప్ థంబ్నైల్స్ పెట్టి శరణ్యకు ఇబ్బంది కలిగించారు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నాకు ఇప్పటికే పెళ్ళైంది, నా భర్త మద్దతుతోనే ఆ సీన్ చేశాను. సినిమాలు నిజానికి ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్లు అసభ్యంగా థంబ్నైల్స్ పెట్టి యూట్యూబ్ ఛానల్లో ప్రచారం చేశాయి. అందులో అసలు అసభ్యత ఉండదు. చాలా వీడియోలకు రిపోర్ట్ కొట్టినా లాభం లేకపోయింది. ఇలా చేయటం కరెక్ట్ కాదు అని శరణ్య వాపోయింది. ఇక ఈ చిత్రంలో తనకు జోడిగా నటించిన జగదీష్ ఒక కేసులో చిక్కుకోవటం గురించి అడిగితే దాని గురించి తనకేమీ తెలియదు కాబట్టి కామెంట్ చేయలేనని శరణ్య చెప్పింది. రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయకు జాక్పాట్ తగిలింది. దెబ్బకి కోట్లలో లాభం వచ్చి పడింది. అంతా తన తెలివితేటలతో సంపాదించిన సమ్ము ఇది. ఎలాగో మీరే తెలుసుకోండి. కార్తికేయకు ఇప్పటికే ప్రొడక్షన్లో మంచి అనుభవం ఉంది. అతను తండ్రి తీసే సినిమాల ప్రొడక్షన్లో కీలకంగా వ్యవహరిస్తుంటారు. అది కాకుండా సొంతంగా సినిమాలు ప్రొడ్యూస్ చేయాలన్న ఆసక్తి కూడా ఉంది. పూర్తి స్థాయి నిర్మాతగా మారే ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ అది ఇంకా ఒక కొలిక్కి రాలేదు. గతంలో ఆకాశవాణి అనే సినిమాల భాగస్వామి అయ్యి మళ్ళీ తప్పుకున్నాడు. ఇప్పుడు అతడు నిర్మాతగా చిన్న చిన్న అడుగులు వేస్తున్నాడు. ఇందులో భాగంగా కార్తికేయ మలయాళ హిట్ మూవీ ప్రేమలను తెలుగులో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ మలయాళ వెర్షన్ హైదరాబాద్లో బాగా ఆడుతుండగా తెలుగులో అనువాదం చేసి ఈ శుక్రవారమే రిలీజ్ చేశాడు కార్తికేయ. ఎక్కడా కూడా మలయాళ నేటివిటీ లేకుండా తెలుగు సినిమా అనిపించేలా కథ నేపథ్యం ఉండటం ఈ సినిమాకు ప్లస్. ఒరిజినల్లో కూడా ఈ కథ హైదరాబాద్ నేపథ్యంలోనే నడుస్తోంది. ఇక 90s మిడిల్ క్లాస్ ఫేమ్ ఆదిత్య హసన్తో ట్రెండీ డైలాగులు రాయించడం, మీమ్స్ను ఫుల్గా వాడేసుకోవడంతో ఈ సినిమాకు యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఈ సినిమా జాలీ రైడ్ లాగా సరదాగా సాగిపోవటం, వాటిని పోషించిన నటులు లవబుల్గా అనిపించటం సినిమాకు ప్లస్ అయింది. మొత్తంగా సినిమా మంచి టాక్ తెచ్చుకుని తొలి రోజు మంచి వసూళ్లతో నడిచింది. సాయంత్రం షోలు కొన్ని ఫుల్ అయ్యాయి కూడా. ముందు వారంలో వచ్చిన సినిమాలన్నీ వాషౌట్ అయిపోవడంతో ప్రేమలకు మంచి సంఖ్యలో స్క్రీన్లు దక్కాయి. రెండో రోజు ఈ చిత్రానికి స్క్రీన్లు షోలు కూడా పెరిగాయి. తక్కువ మొత్తానికి రైట్స్ తీసుకుని మంచి క్వాలిటీతో డబ్బింగ్ చెప్పించి రిలీజ్ చేయడంతో కార్తికేయకు ఈ సినిమా మంచి లాభాలే తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. హీరోయిన్స్ని గౌరవించడంలో చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. ఇంత అనుభవం వచ్చినా చిరుది అదే మంచితనం. తాజాగా త్రిషాకి చిరు మంచి గిఫ్ట్ ఇచ్చాడట. ఎఫ్ఎం మల్లెడి వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం విశ్వంభర. సోషియో ఫాంటసీ మూవీగా రూపొందుతున్న విశ్వంభర షూటింగ్ సర్వేగంగా జరుపుకుంటుంది. అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతుంది.
సిస్టర్ సెంటిమెంట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. త్రిష సురభి వంటి తారలతో సెట్స్ కలకల్లాడుతోంది. స్టాలిన్ తర్వాత చిరంజీవి సరసన ఆడపాడనుంది త్రిష. ఇకపోతే ఇందులో మృణాల్, ఈషా చావ్లా, మీనాక్షి చౌదరి స్టార్ హీరోయిన్లు కూడా అలా మెరవబోతున్నారని టాక్ నడుస్తోంది. యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇటీవల ఓ సాంగ్ షూట్ కూడా పూర్తయినట్లు సమాచారం. ఇంచుమించు 19 ఏళ్ల తర్వాత చిరు త్రిష జత కట్టబోతున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ త్రిషాకు చిరంజీవి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. అది ఆమెకు బాగా నచ్చడంతో మెగాస్టార్ చిరంజీవికి ధన్యవాదాలు తెలిపింది. ఇంతకు ఆమెకు ఈ జగదేక వీరుడు ఏమిచ్చాడంటే, ఇది టెంపరేచర్డ్ కంట్రోల్ మగ్, ఇదొక స్మార్ట్ మగ్ అని అర్థమవుతోంది. ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ కు ఫిదా అయిన ఈ బ్యూటీ తనకు నచ్చిందని పేర్కొంటూ చిరుకు థ్యాంక్స్ చెప్పింది. ప్రస్తుతం ఈ మగ్ ఈ కామర్స్ సంస్థలో లభిస్తాయి. ఈ మగ్ విలువ 35,000 పైచీలకు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈజీగా క్యారీ చేయటానికి వీలుగా ఉండటంతో ట్రావెలింగ్ సమయంలో కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఇందులో అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. సెల్ ఫోన్లో యాప్ సహాయంతో టెంపరేచర్ ఆపరేట్ చేసుకోవచ్చు. త్రిష విషయానికి వస్తే 40 సంవత్సరాలు వచ్చినా తెరగని అందంతో హీరోలకు పోటీగా నడుస్తోంది. 96 మూవీస్ తర్వాత క్యాచీగా సినిమాలు ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఇటీవల వచ్చిన పొన్నీ అండ్ సెల్వన్ ఆమె నటనతో పాటు బ్యూటీకి కూడా మెస్మరైజ్ అయ్యారు ఫ్యాన్స్. అటు లియోలో కూడా ఇళయ దళపతి విజయ్ సరసన నటించడమే కాదు, ఇద్దరు పిల్లల తల్లిగానూ మెప్పించింది. నాయకి బలింగ్వాల్ మూవీ తర్వాత నేరుగా తెలుగు సినిమా చేయలేదు త్రిష. ఇప్పుడు విశ్వంభరతో రాబోతోంది. వచ్చే ఏడాది మూవీ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో రామ్, ఐడెంటిటీ, విదా ముయార్చి, తగ్లఫ్ వంటి బడా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇండస్ట్రీలో పేరు సంపాదించుకోవటం ఎంత కష్టమో దాన్ని నిలబెట్టుకోవటం అంతకన్నా కష్టం. సూపర్ హిట్ కొట్టిన ఓ డైరెక్టర్కి ఇప్పుడు ఇలాంటి సమస్య ఎదురైంది. ఇంతకీ ఎవరా దర్శకుడు? థ్రిల్లర్ మూవీస్ అందించడంలో మలయాళ ఇండస్ట్రీని కొట్టిన వాళ్ళు లేరు అనడంలో ఎటువంటి సందేహం లేదు. తాజాగా వచ్చిన సర్వేకల్ థ్రిల్లర్ మంజుమేల్ బాయ్స్ మంచు హిట్ కొట్టడమే కాదు, రికార్డ్స్ బ్రేక్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 120 కోట్లకు పైగా కొల్లగొట్టింది. US లో $1 million అందుకున్న చిత్రంగా నిలిచింది. సౌబిన్, షహీర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపతి, లాల్ జూనియర్, దీపక్, ఖలీద్ తదితరులు నటించారు. February 22 థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది. ఈ సక్సెస్ తో ఎంజాయ్ మోడ్ లో ఉన్న దర్శకుడు ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. దేశానికి కాదు ప్రపంచాన్ని కుదిపేసిన మీటూ ఆరోపణలు వచ్చాయి అతడిపై. మంజుమేల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం ఎస్ పొదువాల్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్రాప్తి ఎలిజబెత్ ఆరోపించింది. కాగా చిదంబరం తొలి చిత్రం జాన్ ఏ మాన్ చిత్రంలో ఆమె నటించడం గమనార్హం. తన ఇన్స్టా వేదికగా ఈ పోస్ట్ చేసింది. అలాగే నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా ఇచ్చింది. ఆ సమయంలో నేను నటిస్తున్నందుకు డబ్బులు ఇస్తున్నారా లేక లైంగిక దాడికా అంటూ ప్రశ్నించింది. ప్రస్తుతం ఆమె కన్వర్జేషన్ అంతా కొంతమంది నెటిజన్లు స్క్రీన్ షాట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ప్రాప్తి విషయానికి వస్తే ఆమెకు సోషల్ మీడియాలో 240K కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే జాన్ ఏ మ్యాన్ షూటింగ్ సమయంలో లైంగిక దాడి జరిగినట్లు తెలుస్తోంది. సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఇలాంటి చిక్కుల్లో పడ్డారు దర్శకుడు చిదంబరం. ఇక సినిమా కథ విషయానికి వస్తే కుటన్, సుభాష్ తన స్నేహితులతో కలిసి మంజుమేల్ బాయ్స్ అనే అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని కొడైకెనాల్ ట్రిప్ వెళ్తారు. అక్కడ అనుమతి లేకపోయినా సెక్యూరిటీ సిబ్బంది కళ్ళు గప్పి కేవ్ చేసుకునేందుకు వెళ్తారు. లోతైన లోయలో ఉంటుంది ఈ గుహ.
ఆ లోయలో పడితే బ్రతికి బయటపడటం అసాధ్యమని స్థానికులు చెబుతారు. మరి సుభాష్ను స్నేహితులు కాపాడారా లేదా అనేది మిగిలిన కథ. ఇది తెలుగులోకి రాబోతోంది. మార్చి 15న థియేటర్లో కూడా రాబోతోంది. ప్రముఖ దర్శకుడు క్రిష్ తెలుగు రైట్స్ కొనుగోలు చేశారు.